ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి వివాహ శుభకార్యాల విషయంలో ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చి మీ అభిరుచికి తగినటువంటి సంబంధాన్ని ఖరారు చేసుకోగలుగుతారు ఆర్థికపరమైన విషయాలు ఇబ్బంది పెట్టిన అవసరమైనటువంటి ఖర్చులకి రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది రుణాలు పుడతాయి డబ్బులు ఇస్తామని చెప్పని హామీ ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తారు ఎంత వడ్డీకైనా డబ్బుల్ని తీసుకొచ్చి ముఖ్యమైన కార్యక్రమాలు కోరినటినే ప్రారంభించాలని భావిస్తారు చితికిపోయినటువంటి వృత్తి ఉద్యోగాల్ని తిరిగి చేస్తారు కొన్ని సందర్భాల్లో వృత్తి ఉద్యోగాల సంబంధం లేకుండా మీకు వచ్చే ఆదాయం ఏదైతే ఉందో మంత్లీ వచ్చేటువంటి శాలరీ కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఏదైతే ఉందో దానివల్ల ఉపశమనం పొందుతారు కానీ ఖర్చులకి అది పూర్తిగా సరిపోదు అదే కోణంలో మిమ్మల్ని నలుగురు సాయం అడుగుతారు మిగతా ఎట్లా ఉన్న నల్ల నెలలో డబ్బులు వస్తున్నాయి కదా మాకది లేదు కదా మీరు కొంచెం సాయం చేయండి అని చెప్పారు మిగతా వాళ్ళు అడగటం వాళ్ళలో బంధువులు విత్తలు ఉండటం మీరు సహాయం చేయవలసిన పరిస్థితి రావటం తప్పనిసరిగా మారుతుంది అదేవిధంగా సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు ఒక వివాహపరంగా మాత్రం మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సఫలీకృతం అవుతాయి మిగిలిన విషయాల్లో సంతానం యొక్క ప్రవర్తన కానివ్వండి వాళ్ళ చదువు కానివ్వండి వాళ్ళ అలవాట్లు కానివ్వండి వాళ్ళు చేసే గోల కానివ్వండి ఇవి కొత్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కొంతమంది విషయంలో ఏది ఏమైనప్పుడు కూడాను అధిక లాభం మంచిది కాదు పిల్లలకు భయపడే తల్లిదండ్రులు ఈ లోకంలో ఉన్నారో తెలుసుకొని ఈ సమాజంలో ఉన్నారో తెలుసుకొని మీరు చాలా ఆశ్చర్యపోతారు పిల్లలు చెప్పిన మాట వినాలి లేకపోతే భీమత్వం సృష్టిస్తారు ఇంట్లో అనే భావంతో వాడు చెప్పినట్టుగా నడుచుకునే పరిస్థితి కొన్ని చోట్ల గోచరిస్తోంది ఏది ఏమైనప్పుడు జనం కాలం మారిందని కలియుగం తన స్వభావాన్ని విశేషంగా చూపిస్తుంది ఎవరు ఎక్కడా అభిమానులు కానీ సన్నిహితులు కానీ ఎవరూ లేరు అందరూ డబ్బుల్ని బట్టే గౌరవిస్తారు వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టే మిమ్మల్ని గౌరవిస్తారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంటారు ఏది ఏమైనప్పటికీ ఈ వారం జరిగేటువంటి కొన్ని సంఘటనలు మానసిక వేదన కారణమవుతాయి వాటికి ప్రత్యామ్నాయమైనటువంటి పద్ధతుల్ని పరిస్థితుల్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి నడుచుకోవాలని చెప్పి మీరు భావిస్తారు ఈ రాశిలో జన్మించేవారు ఆరావళి మహాలక్ష్మి మహాలక్ష్మీదేవికి పూజ చేయాలి అష్టములికా తైలతోటి లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన